నమస్కారం, టీవీ 36 న్యూస్కి స్వాగతం. అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఎమ్మెల్యే వసంతను చూసి గర్వపడుతున్నాం. టీడీపీ నాయకులకు స్థానిక సమస్యలపై కనీస అవగాహన లేదు. మీడియా సమావేశంలో జూపీడీ వైసీపీ నాయకులు, స్థానిక టీడీపీ నాయకులకు స్థానిక సమస్యలపై కనీస అవగాహన లేదని, సీజనల్ వ్యాధులపై అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శవరాజకీయాలు చేస్తున్నారని వైసీపీ జూపూడి గ్రామ కన్వీనర్ బొంత శాంశేరావు మండిపడ్డారు. జూపూడి వైసీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు పాలనపై అవగాహన లేదని చెబుతున్న టీడీపీ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మీడియా సమక్షంలో ఎలాంటి చర్చకైనా వైసీపీ నాయకులు సిద్ధమన్నారు. టీడీపీ నాయకులు సమయం, స్థలం చెబితే వివరిస్తామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రతి సంవత్సరం వస్తాయని, వాటిని అరికట్టేందుకు జూపూడి గ్రామంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ కారణాలతో మరణిస్తే డెంగ్యూ మరణాలుగా చూపిస్తూ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక జూపూడి గ్రామంలోనే 8 కోట్లకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. పార్టీ చూడం, మతం చూడం అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుతో అర్హులైన టీడీపీ కార్యకర్తలకు సైతం సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులకు ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి చెప్పాలని, వారి సమస్యలను సహృదయంతో శాసనసభ్యుడు వసంత పరిష్కరిస్తారని చెప్పారు. జూపూడి మాజీ ఉప సర్పంచ్ నీలం సురేష్ మాట్లాడుతూ, 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా చేసిన ఉమా స్థానిక ప్రజలకు కనీసం అందుబాటులో లేరన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వ్యక్తిగతంగా ఎవరు వచ్చినా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నాయకుడు వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఆయనకు పాలనపై అవగాహన లేదని, మాట్లాడటం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత పనితీరును చూసి తాము గర్విస్తున్నామన్నారు. జూపూడి గ్రామ సర్పంచ్ కాకిదేవమాత మాట్లాడుతూ, జూపూడి గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే 4 సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించామని చెప్పారు. త్వరలో ఆరోగ్య కేంద్రం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. లేని డెంగ్యూ మరణాలు సృష్టించి గ్రామానికి మచ్చ తీసుకొస్తున్న స్థానిక టీడీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని హితో పలికారు. సమావేశంలో జూపూడి మాజీ సర్పంచ్ నల్లమోతు దుర్గారావు, పార్టీ సీనియర్ నాయకులు గాంధీ, వార్డు సభ్యులు దారావత్ కృష్ణ, బాణావత్ బాలాజీ నాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి తెలుగు తమ్ముళ్ళు మరి మమ్మల్ని కానీ మరి మా ఎమ్మెల్యేలు కానీ విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు మరి శానిటైజర్ గురించి ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. శానిటైజర్ వర్క్ ఆల్రెడీ జరిగిందంటే జరుగుతుంది. శానిటైజర్ వర్క్ కానీ పారిశుద్ధ్య పనులు వర్క్ కానీ అది నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోయేది. అది వర్షం పడినప్పుడు చేయాల్సిందే, ఒకరోజు చేసి ఆగేది కాదు. మరి సీజనల్ వ్యాధులు గత గవర్నమెంట్ లో వస్తాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా వచ్చింది, తెలుగుదేశం అయినా వస్తుంది, ఇది నిరంతరం ఎప్పుడు సీజనల్ వ్యాధులు వర్షాలు పడినప్పుడు సీజనల్ వ్యాధులు వస్తానే ఉంటాయి. మరి డెంగ్యూ జ్వరాలు అన్నారు, డెంగ్యూ జ్వరాలు అయితే మరి డెంగ్యూ జ్వరాల వల్ల మరణాలు జరిగినాయి అన్నారు. మరి ఏ ఒక్క రిపోర్టు ప్రెస్ ముందు పెట్టండి, ఎవరు చనిపోయారు డెంగ్యూ జ్వరం వలన, ఎవరు చనిపోయారు, 4 చనిపోయారు అన్నారు, ఎవరో చూపించండి వాళ్ళు వివిధ కారణాల వల్ల చనిపోయారు, దాన్ని కూడా డెంగ్యూ జ్వరాల్లో కలిపేసి మాట్లాడటం అనేది మీ అవగాహన రాహిత్యం. అది మా ఎమ్మెల్యే గారికి ఏదో అవగాహన రాహిత్యం అంటున్నారు మీరు. డెంగ్యూ వల్ల ఎవరు చనిపోయారు ప్రెస్ మీట్ లో ఆ రిపోర్ట్ చూపించండి, చూపించి మాట్లాడండి, దానికి మేము కూడా ఉంటాం. మరి తెలుగు మాది ఎవరికి గ్రామంలో డెంగ్యూ మలేరియా మరి ఏమి లేవండి. మరి తెలుగు తమ్ముళ్ళు ఎవరికైనా డెంగ్యూ ఉంటే చెప్పండి, మీకు ఇగో పోవద్దు, మేము ట్రీట్మెంట్ చేపిస్తాం. మా ఎమ్మెల్యే గారు చక్కగా సంబంధించిన డాక్టర్ దగ్గర తీసుకెళ్లి తెలుగు తమ్ముళ్ళు వాళ్ళు మా సోదరులే, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ చేపిస్తామండి. కరోనా వచ్చినా చెప్పండి, భయపడద్దు. మలేరియా ఉన్నా మాకు చెప్పండి, మీకు ట్రీట్మెంట్ చేపిస్తాం, ఆ ఇబ్బంది ఏం లేదు, మీరు భయపడద్దు. ఇంకోటి పరిపాలన మీద పొట్టు లేదు అన్నారు. పరిపాలన మీద పొట్టు అంటే ఏంటంటే, ఇసుక దోసుకుంటే ఎంఆర్ఎం వస్తే అడ్డు పడితే వనజాక్షి గారిని జుట్టు పట్టుకుని కొడతామా, పరిపాలన మీద పొట్టు అంటే మీరు చెట్టు పథకం పెట్టేసి దోసుకోవటం అటంగా. తర్వాత మరి పుష్కరాల పేరు చెప్పేసి వర్కుల్లో ఎస్టిమేట్ లేకుండా బిల్లు చేసుకోవటం, మరి కాల్ మనీ సెక్స్ రాకెట్ లో విజయవాడలో మరి మహిళలను వేధించడం, ఇదా పరిపాలన మీద పొట్టు. పరిపాలన మీద పొట్టు అంటే మా గ్రామం నుంచి జూపూడి గ్రామంలో 8,63,36,656 రూపాయలు నేరుగా సంక్షేమ పథకాల రూపంలో మరి లబ్ధిదారులకి చేరి, ఇది పరిపాలన మీద పొట్టు. మరి మా గ్రామంలో అభివృద్ధి పనులు 3.5 కోట్ల రూపాయలు సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ హెల్త్ రోడ్లు కానీ జరుగుతూనే ఉన్నాయి. మరి స్కూల్లో 4 వర్కులు ఆ రోజు మీ పరిపాలనలో ఆ స్కూల్ ఎలా ఉన్నాయి, మా పరిపాలన ఎలా ఉన్నాయి, మరి ఇది పరిపాలన మీద పట్టు. మా ఎమ్మెల్యేకి అవగాహన రాయితూ అన్నారు. మరి 2.5 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే గారి మైలవరం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేశారు, 8 కోట్లు తీసుకొచ్చారు, 8 నిధులు తీసుకొచ్చారు, సంక్షేమ పథకాల్లో మీ గవర్నమెంట్ లో 8 పింఛన్లు ఉన్నాయి, మా గవర్నమెంట్ 8 పింఛన్లు ఉన్నాయి,
మరి నేరుగా లబ్ధిదారులకి అకౌంట్ లో దళారి వ్యవస్థ లేకుండా చేయటం అభివృద్ధి మీద పట్టలేకపోవటమా? మీడియా సోదరులకి ధన్యవాదాలండి. నా పేరు నిర్మల సురేష్, వైఎస్ఆర్సిపి ఓ కన్వీనర్ పనిచేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పనిచేశాను. నేను అయితే ఈరోజు విన్నటువంటి విషయం ఏంటంటే, మరి ప్రతిపక్ష మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు కేపీ గారి గురించి. కేపీ గారు మహాత్మా గాంధీ అని, లేకపోతే అవగాహన రాహిత్యం లేనటువంటి వ్యక్తి అని, మరి పార్టీ పట్ల పట్టు లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం కూడా మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా మీద 12,250 పైచిలకు ఓట్ల మెజారిటీని గెలిపొందినటువంటి వ్యక్తి కేపీ గారు. తక్కువ సమయంలో జనాల్లోకి ఎక్కువగా వెళ్ళి జనాల యొక్క మనవులు పొందినటువంటి వ్యక్తి కేపీ గారు. అటువంటి వ్యక్తి ఆ రోజున ఎలా అయితే ఉన్నారో, మరి పార్టీ గెలిచినప్పటికి కూడాను ఈరోజు కూడా ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు కూడా జనాల్లోకి వెళ్తూనే ఉన్నారు. కావలసినటువంటి సమస్యలను అడిగి తెలుసుకుంటా ఉన్నారు, మరి ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా ఉండటం మాకు చాలా గర్వంగా ఉంది. ఇంతకుముందు లాస్ట్ టైం చేసినటువంటి మరి ఆ మంత్రి గారు ఏది దేవిని ఉమామహేశ్వరరావు గారు, ఏదైనా ఒక సమస్య పట్ల మేము అక్కడికి వెళ్తే ఏమైనా తెలుసా, నీ వెనకాల రాజా వచ్చాడా లేదా నీ వెనకాల ఎవరు వచ్చాడా అని చెప్పేసి ఆమె తీసుకుని రా అని చెప్పేసి జనం యొక్క సమస్యలను పక్కన పెట్టేవారు. కానీ కేపీ గారు అట్లా కాదు. సామాన్యుడైనటువంటి ఏ వ్యక్తి అయినా సరే, చిన్నపిల్లడు అయినా సరే, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ పని చేసి పెట్టండి అంటే వితిన్ సెకండ్స్లో ఆన్ ది స్పాట్లో ఎవరితో పని ఉందో వాళ్ళకి ఏం చేసాడంటే, మరి సెల్ ఫోన్ ద్వారా ఆయన కనుక్కొని సమస్యను పరిష్కరించేవాడు. అటువంటి వ్యక్తిని తిడటం అది కరెక్ట్ కాదు, డెంగ్యూ జ్వరాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సీజన్ ఎలాంటిదండి? సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి సీజన్ ఇది. మరి జ్వరాలు వస్తాయి, డెంగ్యూ వ్యాధులు వస్తాయి, అన్నీ వస్తాయి. అయినప్పటికీ కూడా మా ఈవో గారు, మరి మా పాలకపక్ష మెంబర్లు గారు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయా వార్డుల్లో మరి పారిశుద్ధ్య కార్మికుల చేత మరి అన్ని సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నారు. ఇక్కడ చెప్తా ఉన్నారు డెంగ్యూ వ్యాధులు అంట, డెంగ్యూ వ్యాధులు ఎన్ని రోజులు గ్రామం ఏదండి, ఇక్కడ ఎన్నుండి సహజంగా వచ్చేటువంటి సీజనల్ వ్యాధుల్లో సహజంగా ఎవరికైనా వచ్చేటువంటి సమస్యలేవి అని చెప్పేసి అవగాహన రాహిత్యం లేని వ్యక్తి అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నాడు. కేటీ గారు ఏంటి, మండల ప్రెసిడెంట్ ఆయనకి మరి అవగాహన రాహిత్యం లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన్ని అనేటువంటి అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ దేవినేని ఉమామహేశ్వరరావు కానీ ఏ మాత్రం కూడా లేనే లేదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో చేశాయంటే నిన్న 2 రోజుల క్రితం మా సోదరి మండలిని మేము సన్మానించుకున్న గర్వంగా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు దేవమత, జుగురు సర్పంచ్. నేను ఇక్కడ హెల్త్ క్యాంపు జరిగింది ఆ రోజు. డాక్టర్ గారు, నేను, ఏఎన్ఎం గారు, ఆశా వర్కర్లు, స్వచ్ఛాలయ సిబ్బంది అందరం కలిసి బార్లపూడి దేవమణి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్తే ఆ రోజు రిపోర్ట్స్ అన్నీ అడిగారు డాక్టర్ గారు. అడిగితే ఒకళ్ళు కూడా ప్రూఫ్ చూపించలేదు. అదే మరి ఎందుకని తీసుకురాలేదు ఏంటి అని చెప్పేసానని డాక్టర్ గారు అడిగారు. అయితే మనిషి చనిపోయిన తర్వాత అవన్నీ ఎందుకులే అని చెప్పేసి అక్కడే పడేసి వచ్చాము అని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ ఆర్సీఎం చర్చ్ పక్కన ఇంకొక ఇంటికి వెళ్ళాము. ఆమె పేరు పుల్లా చండి, ఆమె పేరు. అయితే అక్కడికి వెళ్ళాం మళ్ళీ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ అదే మాట చెప్పారు. చెప్పిన తర్వాత ఆ తర్వాత డాక్టర్ గారు అన్నారు కదా, అమ్మ డెంగ్యూ వల్ల ఒకవేళ చనిపోతే మీరు అందరూ బ్లడ్ ఇచ్చేసి శాంపుల్ ఇవ్వండి, ఒకవేళ ఆ సింటమ్స్ కానీ కనిపిస్తే మేము కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు. అన్న తర్వాత సరేనని చెప్పేసి అన్నారు. వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపుల్ తీసి విజయవాడ పంపించాము. మేము అందరం పంపించాం కానీ ఒకరికి కూడా డెంగ్యూ అని నిర్ధారణ కాలేదు. మరి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించాలి కదండి. మరి జ్వరాలు అని అంటే ఆ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి జ్వరాలు వస్తున్నాయి. ఇంతకుముందు చికెన్ గునియా అని మరి కలరా అని అన్నీ వచ్చినాయి కదా, మరి అలాగే ఇప్పుడు ఇవి కూడా వచ్చినాయి కదా. మరి అప్పుడు లేని రోమర్లు ఇప్పుడు ఎందుకని ఇలా వస్తున్నాయి? శానిటేషన్ మా దగ్గర ప్రతి ఒక్క పరిస్థితి కూడా ప్రూఫ్ ఉంది మా దగ్గర. మరి శానిటేషన్ చేపేస్తున్నాము, డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్క పని చేపేస్తున్నాము. ఈవో గారు కానీ, మేము కానీ, ఇంకా నాయకులు కానీ అందరం ప్రతి చోటకి వెళ్తున్నాము, ప్రతి పని కూడా చేస్తున్నాము. మనం 35 ఫంక్షన్లు ఇచ్చాము. ఫంక్షన్లో నేను సర్పంచ్గా వచ్చిన తర్వాత కనీసం 60 ఫంక్షన్స్ దాకా ఇచ్చాను ఈ 6 నెలలు ఇచ్చాను. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇంకేం చేయాలి సార్? ఇప్పుడు శానిటైజర్ గురించి మాట్లాడుతున్నారు. శానిటైజర్ గురించి మాట్లాడే ముందు గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నిసార్లు ఏం చేయాలనేది ముందు తెలుసుకోవాలి. సీజనల్గా వస్తామంటే
వాటిని అరికట్టడం కోసం ప్రతి వారానికి ఒకసారి శానిటైజర్ చేపిస్తున్నాడు మా ఇవ్వ గారు. ఇంకోటి ఎమ్మెల్యే గారు మీద మాట్లాడుతున్నాడు, అది మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు అని. మరి 15 సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి నీతి జ్ఞానం ఉందా? వాళ్ళు మాట్లాడడానికి ఎమ్మెల్యే గారిని అడవడానికి ఈయనేదో ఇవాళ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క నాటికి వచ్చి 70,000 80,000 100,000 2,00,000 తీసుకుని ఇచ్చాడు ఆయన. ఒక రూపాయి కూడా గిరాక్స్ కూడా రూపాయి తీసుకోకుండా మేము ఫ్లాట్ ఇచ్చాము. ఇందిరా కాలనీలో వాళ్ళు ఎన్నో డబ్బులు తీసుకున్నారని ఒక్కొక్క ఫ్లాట్ 1,00,000 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళకే మేము మళ్ళీ ఫ్లాట్ ఇచ్చాము, ఒక రూపాయి కూడా తీసుకోకుండా. ఎందుకు అటువంటి ఎవరు మాట్లాడాడు? రమ్మని రేపు పొద్దున్న రమ్మని కూర్చుందాం ప్రెస్ మీట్లో. ఈ మాట్లాడే వాళ్ళు అందరినీ తెలుసుకుందాం. ఏంటో వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అంటారు డిగ్రీ వచ్చి. వాళ్ళు ప్రభుత్వంలో మరణం చనిపోలేదా? అప్పుడు కలరాలు రాలేదా? డిగ్రీ రాలేదా? ఎంతగా వివరించుకుంటామండి. ఇప్పుడు మా సోదరులు చెప్పారండి జరిగినాయని. ప్రెస్ మీట్ దగ్గర మాట్లాడిన వాళ్ళు విజిటింగ్ లాగా ఊళ్ళోకి వచ్చారు. ఊళ్ళో వాళ్ళు అసలు ఇక్కడ శానిటైజర్ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎన్నిసార్లు కొట్టారు, ఊళ్ళో ఉండి కూడా అవగాహన చేసుకోలేక ప్రజలకు తెలిసేది ఏం చేశారు, పంచాయతీ ఏం చేసింది అనేది ప్రజలకి అవగాహన ఉంది. వీళ్ళకి మాత్రం నాయకులకి అవగాహన లేదు. ఏదో బురదేద్దాం, ఏదో ఆమె చల్లి మనం మెప్పు పొందాం అనే కార్యక్రమం తప్ప వాళ్ళకి ఏదో ఏర్పాటు లేదు. అదొకటి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారికి అనుభవం లేదంటానికి నిన్నగా మనం పోటీ జరిగింది. అనుభవం ఉన్న వాళ్ళు దొరిదారిని వెళ్ళి పోటీ పడకుండా వెళ్ళి పోటీ కిందకి వెళ్ళారు. వీళ్ళు వీళ్ళకి అనుభవం ఉందా రాజకీయంలో? రాజకీయంలో అనుభవం ఉంటే పోటీ చేయాలండి. పోటీ చేసి వాడవచ్చు గెలవచ్చు. ఓటమి అనేది ఉంది, ఓటమి గెలుపు అనేది ఉంది. అది ఏరిపోయిన బురదలు అభివృద్ధి జరుగుతుంటే అడ్డుపాటు దానికి అడ్డుపాటం దీనికి అడ్డుపాటం అది జనం రేపు తెలుసుకుని ఆన్లైన్ తిప్పి కొడతారు. అది మాట్లాడటం నేర్చుకోవాలి. నలుగురు స్థగ్గత ఏంటి, మనం ఏం మాట్లాడాలి అనే విధానం మీద ఎప్పుడు నేర్చుకొని ఒకరిని దూషించడం కానీ ఇంకో ఇంకొక రకంగా విమర్శించడం కానీ జరగకూడదు. ఈ సభాముఖంగా సెలవు తీసుకుంటుంది. ఇక్కడ ఊరంతరం అక్కడికి ఎక్కడ వీళ్ళు మాట్లాడాలి అని చెప్పేసి అదేదో ఈ ఊరే కదా, ఆ గ్రామస్తులే కదా, అతను కూడా బాధ్యత ఉంది. పంచాయతీకి రావచ్చు, యువగారి దగ్గరికి వచ్చేసి అసలు ఇలా జరుగుతుందని చెప్పేసి శానిటేషన్ గురించి మాట్లాడవచ్చు, దాని గురించి దాని గురించి మాట్లాడవచ్చు. అతను హక్కు ఉంది, ఎక్కడో వెళ్ళి స్టేట్మెంట్లు ఇవ్వడం అది కరెక్ట్ కాదు కదా. సరే, వాళ్ళ గవర్నమెంట్లో ఎన్నిసార్లు శానిటేషన్ చేయించారు? యాజ్ అ సర్పంచ్ నేనే మాట్లాడుతున్నాను. వీళ్ళు ఎవరో పట్టించుకున్నారా? గ్రామం మొత్తం తిరిగారా? ఎంతమంది వెళ్ళిపోతే ఎంతమంది రక్షించారు వీళ్ళు? చంద్రరాజకీయాలు ఎమ్మెల్యే గారి మీద దృష్టిలో పెట్టుకుని ఏదేదో బయట ఏదో తీసుకొచ్చేసి మా గ్రామం మాత్రం చుట్టొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి మా గ్రామానికి చక్కగా హ్యాపీగా ఉన్నాయి. ఏదో చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే మేము తీర్చుకుంటున్నాము. వాళ్ళు పంచాయతీ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే ఇప్పుడు సమస్యలు ఏమైనా వస్తే మేము చక్కగా మాకు మేము కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం చేసుకుంటున్నాం. అంతేగాని ఇప్పుడు ఆయన ఎక్కడో ఉండి అసలు మా ఊరు వచ్చి ఎన్నో అవుతుంది అతనికి ఎవరు చెప్పారు? సీజనల్ వ్యాధులు ఈ గ్రామం కాదు, మొత్తం అన్ని గ్రామాలు వ్యాధులు అన్ని గ్రామాల్లో విజృంభిస్తున్నా. ఎమ్మెల్యే గారు అసలు ఏ గ్రామానికి వెళ్ళి పట్టించుకోవట్లేదు. కనీసం వైద్య శిబిరాలు కట్టమని చెప్పి అనుకోలేదు. దానికి కూడా రెడీగా ఉన్నాయి. క్యాబ్లు పెట్టట్లేదు అని కాదండి, ఎక్కడో ఉన్నాయి అని జరిగేది తీసుకొచ్చి మా గ్రామం మీద రుద్దొద్దు, మా ఎమ్మెల్యే గారి మీద రుద్దొద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాం సార్. అది మా దగ్గర అయితే మాత్రం ఎలాంటి డెంగ్యూ వ్యాధితో చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఏదన్నా ఉంటే చర్చకు వస్తే మేము మాట్లాడుతాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం.